ఎన్నికల ఎలక్షన్ షెడ్యూలు 9వ తారీఖు నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు ఏ రోజైన రావచ్చు. ఆ నుంచి 45 రోజుల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 14 సీట్లు గెలవబోతున్నాము. నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని 3 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాము. ఏ మ్యాండేట్ పైన ప్రజలకు ఇచ్చిన ఏ మ్యాండేట్ అయితే మేము ఇచ్చినము, మాట ఇచ్చినము, అధికార పార్టీ వాళ్ళు ఆతృత పడన అవసరం లేదు. అసలు మేము సరిగ్గా ప్రమాణ స్వీకారం అయిందో లేదో, ఓ ఏం చేసినా ఏం చేసినా అసలు ప్రమాణ స్వీకారం అయ్యి ఇల్లు ఎక్కడుంది, ఆఫీస్ ఎక్కడుంది, పీఏడు 2 దూరాలు ఏమైంది ఏమి అంటున్నారు, అవునా కదా? సో రాష్ట్రాన్ని కొల్లగొట్టిండ్రు. ఇక్కడున్నాయన ఇక్కడ, అక్కడున్నాయన రాష్ట్ర వ్యాప్తంగా. విలేకరి మిత్రులు వివరంగా రాయాలి, మీరు రాష్ట్రంలో వస్తుంది ఈ విషయం చెప్తున్నా, మా చేస్తున్నా రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు మీ అందరు కూడా ఇక్కడున్న కార్యకర్తలు కూడా గమనించాలి, జూన్ 2, 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. ఆ రోజుకి 60 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం ఉన్న తెలంగాణకి మన భాగంగా అప్పు 70,000 కోట్లు వచ్చింది. ఇంత మొత్తం అందరి మీద అప్పు 70,000 కోట్లు 60 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణకి. మొన్న శాసనసభలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైట్ పేపర్లో మన రాష్ట్ర అప్పు 6,70,000 కోట్లు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, 60 ఏళ్లలో 70,000 కోట్లు అప్పు అయితే 10 ఏళ్లలో 6 లక్షల కోట్లు అప్పు, అంటే 10 రెట్లు చేసింది. మరి ఎక్కడ పోయిందంటే అన్నిటికీ కక్కుర్తి స్వాహ, అందరు బాగుపడరు, టిఆర్ఎస్ పార్టీల ప్రజలు మాత్రం బాగుపడలేదు. మీకు ఒక లెక్క చెప్తా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు అసలు ఇది ఎత్తపోయితే నాకెందుకు అని టీకా అనుకోవచ్చు, ఆయన కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కాబట్టి, వెంకటరెడ్డి అనుకోవచ్చు ఆయన జీతం వస్తుంది అనుకోవచ్చు, వేణు అనుకోవచ్చు, కానీ ఏనండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇప్పుడు ఈ అప్పు ఎట్లా పుట్టింది కేసీఆర్కి? మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు, అందరినీ తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు సగటున మన ఒక్కొక్కరి మీద ఉన్న అప్పు 20,000 రూపాయలు. ఈరోజు సగటున ఒక్కొక్కరి మీద ఉన్న అప్పు సుమారు 2 లక్షల రూపాయలు. గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్లలో మన మీద ఉన్న అప్పుని కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రం జేబులు నింపుకున్నారు, జనం మీద మాత్రం అప్పులు విడిపెట్టిపోయారు. ఇప్పుడు వీరారెడ్డి నరసింహ రాష్ట్ర ప్రజలందరికీ వారి కుటుంబ సభ్యులకి అన్ని విధాలుగా మేలు జరగాలని, వారి కుటుంబాలు వారు ఆయుష్ ఆరోగ్యాలతో ముందుకు పోవాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈరోజు కొంత సమయం మీ అందరితో గడపడం చాలా ఆనందదాయకం అని చెప్పి నేను మనం చూస్తాం. వెనకపోయి వాళ్ళు మాట్లాడేటోళ్ళు బానే వారు, కానీ సామాన్య పరిస్థితి. ఓకే, మరి భాస్కర్ రెడ్డి అని ఆశంలో ఏం కావాలి మేము, గోవింద్ రెడ్డి ఏం కావాలి? ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జనాన్ని ముంచేసిండ్రు, సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని, రాష్ట్రాన్ని ధ్వంసం చేసిండ్రు టిఆర్ఎస్.
అదేవిధంగా 24 గంటలు కరెంట్ అన్నారు, మోసం తగ. వ్యవసాయానికి వాళ్ళు ఏనాడు 24 గంటలు కరెంట్ ఇవ్వలేదు. మీరు మేలచర్లో వ్యవసాయం చేసేవాళ్ళు మీకు తెలుసు, గతంలో ఇవ్వలేదనే విషయం మీకు కూడా తెలుసు. 9-10 గంటలు ఇచ్చిండ్రు, తదిమే సింగిల్ ఫేజ్ లైట్లకు ఇచ్చిండ్రు. అదేవిధంగా అన్ని శాఖల్లో అప్పులతో ముంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే వాళ్ళు ఎంత ఎంత ఖర్చు పెట్టిండ్రు, అప్పు తీసుకొచ్చి 93,000 కోట్లు అప్పు తీసి పెట్టింది. అప్పుతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్లకే మునిగిపోతుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతుంది, అన్నారం బ్యారేజ్ లో పొక్కలు పడ్డాయి, సుందిల బ్యారేజ్ అది ఉంటుందో పోతుందో అది. మరి ఇది వాళ్ళ నిర్వాహకం. పై నుంచి కింది వరకు కక్కుర్తి కక్కుర్తి కక్కుర్తి, కరెక్ట్ కదా? పైనుంచి కాన్సన్స్ అయిన వరకు, ఆయన నుంచి గ్రామ పంచాయతీ వరకు, గ్రామ పంచాయతీ నుంచి ఇంకొక శివాలయాలు కూడా వినపట్లే. ఈ ప్రాంతాన్ని మరింత పరిశ్రమలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈ మధ్య ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఇండస్ట్రీస్ సెక్రటరీ జయేష్ రంజన్ గారితో కలిసి మాట్లాడి ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్, సరే గతంలో ఉన్నాయని కూడా ఈ మాటలు అసలు మధ్యలో మాట్లాడి ఉంటే మాటలు మాట్లాడిపోయినాను, అట్లా కాదు. మేము చేసే సీరియస్ ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి తద్వారా పరిశ్రమలకు ప్రోత్సహించే ప్రయత్నము, నిరుద్యోగ సమస్య తీర్చే ప్రయత్నం చేయబోతున్నాము. అదేవిధంగా సివిల్ సప్లైస్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా నా శాఖలే. మొత్తం శాఖలని ప్రక్షాళన చేసి ఒక పారదర్శకత, ఒక అవినీతి రహితమైన పరిపాలన తీసుకొస్తున్నాం. ఓకేనా? పర్లేదా? రోడ్ పెండింగ్ సార్, మరి సరే. ఆ విధంగా రాష్ట్రాలన్నీ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ కుటుంబం అని చెప్పి మనం చేస్తాం. హుజూర్ నగర్ నియోజకవర్గంలో నేను ఇప్పుడు చేయబోయే పనులు, ఇప్పుడు గతంలో మేము నిర్మించిన లిఫ్ట్లు చాలా మటుకు పూర్తి సామర్థ్యంతో పని చేయడం లేదు. వెంటనే అన్నిటికీ మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాము. గతంలో లిఫ్ట్ ప్రపోజల్స్ ఉండి కట్టని చోట కొత్తగా లిఫ్ట్లు కట్టిస్తాము. ఈ కాన్స్టిట్యూన్సీలో, ఈ ప్రాంతంలో ఇరిగేషన్ శాఖకి సంబంధించిన ఏ పనులైనా వెంటనే చేయిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో మరో ముఖ్యమైన విషయం నిరుద్యోగ సమస్య. ఈ మధ్యలో ఆయన వచ్చిండు, సై అనడు కుయ్య అనడు వెళ్ళిపోయినాడు, ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు, అంతే కదా? సిమెంట్ కంపెనీల నుంచి లంచాలు తీసుకోవడం ఏకాగ్రీ కార్యక్రమం అయిపోయింది. అయితే ఒక కేవలం ఎన్నికలు వస్తున్నాయనే ఆలోచనతోనే, ఒక రాజకీయ దురుద్దేశంతోనే ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్గా చేసుకుంటున్నారు.
నేను మళ్ళీ చెప్తున్నా, నాలాంటి వాళ్ళము మేమందరం కూడా కుటుంబ సమేతంగా అందరం కూడా రామ భక్తులమే. ప్రతిరోజు ఎక్కడో చోట రామాలయానికి పోయి పూజ చేస్తాము. మేము అయోధ్యకి ఆ గుడి పూర్తయినాక పోయి దర్శనం చేసుకుంటాం. మీరు ఎన్నికల దృష్ట్యా